హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ స్పందన స్పెషల్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది తప్పకుండా మన కామెంట్ సెక్షన్లోని కామెంట్ చేయండి సో ఈ వాళ్ళ వ్లాగ్ అండి ఇంటికైతే చుట్టాలు వచ్చారనమాట మా కజిన్ ఫ్యామిలీ అండ్ మా వాళ్ళు సో ఇవాళ మొత్తం కంప్లీట్ ఫుడ్ బ్లాగ్ ఉంటుంది ఒక చిన్న షాపింగ్ కూడా చేసాము బయటికి వెళ్ళి సో ఇవన్నీ కూడా ఈ బ్లాగ్లో చూసేయండి మీకు ఇంకా నా ఈ బ్లాగ్ నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ బొబ్బర్లు గారెలు చేసామన్నమాట అలసందలు సో గారెలు అయితే ఇక బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అయిపోయింది పిల్లలకి కూడా అనమాట ఇక అందరిది బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ అయిపోయింది తర్వాత వచ్చేసి ఇప్పుడు లంచ్ ప్రిపరేషన్ అనమాట ఇక్కడ సో దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను ఏమేమి కట్ చేయాలి ఏంటి అన్నది సో ఫస్ట్ అయితే ఇక బగారా రైస్ ప్రిపేర్ చేస్తున్నాను నేనైతే దానికోసం అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇక్కడ రైస్ కడిగేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట ఎక్కువ క్రౌడ్ కదా సో ఈ వర్క్స్ అన్ని ఫినిష్ అయ్యేలోపు ఈ రైస్ కొంచెం నానిపోతుందని చెప్పేసేసి ఫస్ట్ అయితే ఇక రైస్ కడుగుతున్నాను పిల్లలు మాత్రం బయట మస్తు గోల్ చేస్తున్నారు అనమాట ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారు ఒకరి మీద ఒకరు కంప్లైంట్స్ అనమాట వన్ బై వన్ వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారు వెళ్తున్నారు అనమాట సో చిన్న పిల్లలతో అలానే ఉంటుంది కదా సో నేనైతే బగారా రైస్ కానివ్వండి పులావ్ కానివ్వండి ఏది చేసినా కూడా నేను ఫస్ట్ అయితే రైస్లోనే వాటర్ పెట్టేసుకొని కరెక్ట్గా సరిపోయిందా లేదా ఎసరనే చూసుకుంటా అనమాట కొంతమంది ఏంటంటే గ్లాసెస్ కౌంట్ చేసి అందులో పోస్తారు కదా బట్ ఫస్ట్ నేనైతే రైస్ సరిపడా పెట్టేసుకుంటాను పెట్టేసుకొని చూసుకుంటాను అనమాట నేనైతే ఇక్కడ సో ఇక్కడైతే ఇక మా చిన్నమ్మాయి నాకైతే హెల్ప్ చేయడానికి వచ్చేసింది ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీ పట్టాలి సో వాటి కోసమని ఇక్కడైతే అల్లం ముక్కలు కట్ చేస్తున్నాను అనమాట పొట్టయితే ఏం తీయడం లేదు చిన్న చిన్న అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి వాటిని ఇక వాటర్లో వేసేసి నానబెట్టేస్తారు అనమాట పైన ఉన్నటువంటి మట్టి పోతుంది కదా ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం అది నానిపోయినట్టయితే ఆ మట్టి అంతా పోతుంది చాలా త్వరగా మనకి నీట్గా వచ్చేస్తా ఒక టూ టైమ్స్ గడుకోగానే వెల్లుల్లి కూడా కట్ కంప్లీట్గా పీల్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు నార్మల్గానే వాటిని విడివిడిగా తీసేసి అలానే వేసేసి పట్టేస్తాను అనమాట మిక్సీలోని ఇక్కడైతే కర్రీస్ కోసం అని చెప్పేసి బగారా రైస్కి టమాటా కట్ చేస్తుంది నేనేమో ఈ వర్క్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ సో ముగ్గురం ఉన్నామన్నమాట లేడీస్ ముగ్గురం కూడా కిచెన్లోనే ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ వన్ వరకు ముగ్గురు అక్కడే వర్క్ అయిపోయింది వంట చేస్తూనే ఉన్నామన్నమాట ముగ్గురు ఆడవాళ్ళు కలిస్తే అక్కడ పని జరుగుతుందా ఎక్కువ ముచ్చట్లే ఉంటాయి కదా సో అలానే జరిగింది మా వారికి కూడా సగం పని సగం ముచ్చట్లు అనమాట ఇక్కడైతే ఇక మా చిన్నమ్మాయి నేను వంట చేస్తుంటే నేను చిన్న చిన్న ప్రిపరేషన్ చేస్తుంటే తను మాత్రం నేను వేసిన గిన్నెలన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉన్నదనమాట ఫైనల్గా అయితే ఈ ఎల్లం వెల్లుల్లి పేస్ట్లోని చిటికెడి సాల్ట్ కొద్దిగా పసుపు వేసేసి కొంచెం లైట్గా ఆయిల్ వేసేసి మనం మిక్సీ పట్టుకున్నట్లయితే కొంచెం లైట్గా వాటర్ కూడా యాడ్ చేశాను వేసేసి మిక్సీ పట్టుకుంటే మనకు అది వన్ మంత్ అయినా కూడా పాడవదనమాట నాకు ఫ్రిడ్జ్ లేదు దీంట్లోని ఆయన కూడా అది వన్ మంత్ వరకు అయితే స్టోర్ ఉంటుంది పాడవకుండా మంచిగా ఉంటుంది అనమాట సో ఇప్పుడైతే దాన్ని మిక్సీ పట్టేసి పక్కన పెట్టాను పిల్లలకి గ్రేప్స్ కావాలంటే అవి కట్ చేసి ఇస్తున్నాను అనమాట ఇచ్చే వరకు మాత్రం ఊపిరాడని అనమాట వస్తూనే ఉంటారు అడుగుతూనే ఉంటారు అనమాట వన్ బై వన్ పసుపు ఉప్పు వేయటం వల్ల అది పాడవద్దు అనమాట ఎంత ఎన్ని రోజులైనా సరే మనకి మంచిగా నిల్వ ఉంటుంది ఓన్లీ ఎక్కువ నాన్ వెజెస్లోకే యూజ్ చేస్తాం కాబట్టి ఎక్కువ రోజులే వస్తుంది నాకైతే ఇది ఇక నేను బి అది బగారా రైస్ ప్రిపరేషన్ అని చెప్పాను కదా సో బగారా రైస్ నేను ప్రిపేర్ చేస్తాను కర్రీస్ ఆంటీ ప్రిపేర్ చేస్తుంది వాటి కోసం స్పైసెస్ అయితే మొత్తం ఒక బాటిల్లోని స్టోర్ చేసి పెట్టాను అనమాట అవన్నీ తీసేసి సపరేట్గా అయితే పెట్టేసుకున్నాను ఇక నేను టమాటాస్ కట్ చేసి పెట్టింది ఆనియన్స్ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం అన్నీ కూడా ఆనియన్ టమాటా పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాము వచ్చేసాయి మనకి ఇప్పుడే బయటకు వెళ్ళి తీసుకొచ్చారనమాట చికెన్ అండ్ ఫిష్ ఈ ఫిష్ పార్ట్ మాత్రం బయటకు వెళ్ళాలన్నమాట పిన్ని వాళ్ళకి పంపిస్తున్నారు సో దానికోసమని దీన్ని సపరేట్గా అలానే ఉంచేసి బాక్స్లో పెట్టేసేసి ఒక టూ కవర్స్ పెట్టేసేసి ప్యాక్ చేసి పంపించాను అనమాట బయటకు అది ఫిష్ కదా స్మెల్ చూస్తున్నాను అది మెట్రోలో వెళ్ళాలన్నమాట మళ్ళీ వాళ్ళకి తెలుస్తుంది కదా సో దానికోసమని ఒక టూ త్రీ కవర్స్లో ప్యాక్ చేసేసి లైట్గా ఆ బాక్స్ షుట్ కూడా స్ప్రే చేసాను అనమాట కవర్స్కి కవర్కి స్ప్రే చేసి పంపించాను అనమాట దాన్నైతే ఇక్కడ ఇక రైస్ ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోతుంది చిన్నగా ఆయిల్ వేసేసాను ఆయిల్ వేసేసి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది ఎక్కువ క్వాంటిటీలో రైస్ కాబట్టి ఆల్మోస్ట్ కేజీ నర టూ కేజెస్ వరకు ఉంటుంది రైస్ స్పైసెస్ కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇవి మనకి ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఉడికితే సరిపోతుంది అనమాట కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా సో అలా ఉడకాలన్నమాట అది తర్వాత ఇవి కొంచెం అయిన తర్వాత వాటిలోకి టమాటా కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ త్వరగా ఫ్రై ఫ్రై అవ్వాలంటే కొంచెం లైట్గా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట పుదీనా కొత్తిమీర వేసేసాను కొద్దిగా సాల్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి రైస్ కూడా మంచిగా సాల్ట్ పడుతుంది అనమాట అప్పుడు బాగుంటుంది టేస్ట్ అనేది మనకి కావాలి అంటే కొద్దిగా నెయ్యి కూడా వేసేసుకోవచ్చు ఈ టైంలోనే తాలింపులోనే సో కొంతమందికి నెయ్యి ఫ్లేవర్ నచ్చుతుంది కొంతమందికి నచ్చదు కదా సో నేనైతే నెయ్యి యాడ్ చేయలేదు ఇలా మొత్తం కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ ఆంటీ అయితే చేపలు కడుగుతున్నారు ఇప్పుడు దాంట్లో అయితే ఈ అసలు అయితే పోస్తున్నాను వాటరు ఇంక ఇప్పుడు ఈ వాటర్ మనం రోలింగ్ బాయిల్ అయ్యేవారు కుక్ చేసుకోవచ్చు ఈ టైంలోనే కొంతమంది సాల్ట్ యాడ్ చేసుకుంటారు సాల్ట్ పుదీనా కొత్తిమీర యాలక్కాయలు కూడా వేసేసుకోవచ్చు మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఇక ఇప్పుడు నేనైతే ఇక్కడ పుదీనా కొత్తిమీర అయితే కొంచెం కట్ చేస్తున్నాను ఫస్ట్ కొంచెం కట్ చేసి రైస్లో స్టార్టింగ్ వేసేసాను ఇప్పుడైతే ఇక రైతా ప్రిపరేషన్కి కర్రీస్కి అయితే చేస్తున్నాను అనమాట ఇక్కడ డిషెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి కదా సో ఒకటి కుక్ చేసిన తర్వాత ఇంకొకటి కుక్ చేయటం అలా జరిగిందనమాట పుదీనా చాలా వరకు కొంతమంది ఆకుల వరకే కట్ చేస్తారు కానీ కాడలలో ఉన్నటువంటి ఆ రసం ఏదైతే ఉందో అది చాలా మంచిది హెల్త్కి కర్రీస్లో కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట అందువల్లనే నేను కాడలతో సహా కట్ చేసేస్తాను అనమాట తుంచను పుదీనా అయితే కట్ చేస్తాను ఇంట్లో క్రౌడ్ ఉన్నప్పుడు ఎన్ని పనులు ఉంటాయంటే మనం ఏం చేసినా అప్పటికప్పుడు సర్దుతనే ఉండాలన్నమాట ఎంత సర్దినా అవి మళ్ళీ చిందర వందరు అవుతూనే ఉంటాయి కదా సో చేయటం కంటే నాకు ఆ రోజు సర్దటమే ఎక్కువైపోయింది అనమాట ఇక్కడైతే ఇక నేను రైతా ప్రిపేర్ చేస్తున్నాను ఒక టూ పెరుగు అంతా ఉంటే టూ బౌల్స్లోని అవన్నీ కూడా ఒక దాంట్లోనే వేసేసి ఇక దాంట్లోనే ఏమంటారు పుదీనా కొత్తిమీర జీలకర్ర సాల్ట్ ఆనియన్స్ వేసేసి మొత్తం కూడా అనమాట సో ఎటువంటి పచ్చిమిర్చి అయితే వేయలేదు ఎందుకంటే పిల్లలు కూడా తినరు అనమాట సో దానికోసమనే ఆంటీ అయితే చికెన్ కడుగుతున్నారు చిన్నమ్మాయి చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తుంది నేనేమో రైతా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో ఎట్ ఏ టైం అందరూ చాలా బిజీ అయిపోయారు అనమాట వర్క్లోని ఇక్కడ ఇక్కడైతే ఇక వాటర్ కూడా రోలింగ్ బాయిల్ అయిపోయాయి బాగా తెరుగుతున్నాయి అనమాట ఇక ఇప్పుడైతే రైస్ వేసేస్తున్నాను ఇక అందులోని వేసేసుకొని కొంచెం పైన మనం లైట్గా పుదీనా కొత్తిమీర వేసేసుకుంటే వేసేసుకొని మూత పెట్టేసుకుంటే ఇక మనకి మంచిగా కుక్ అయిపోద్ది అనమాట అది దగ్గరకు వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది అదర్వైజ్ పైన రైస్ కొంచెం లైట్గా కుక్ అయిన తర్వాత పైన నెయ్యి వేసేసుకోవచ్చు ఇంకా మీకు ఏమన్నా ఫుడ్ కలర్ ఉంటే సో అది కూడా యాడ్ చేసేసుకోవచ్చు బట్ నేను మాత్రం చేయడం లేదనమాట ఫుడ్ కలర్ అయితే వేయలేదు నెయ్యి కూడా యాడ్ చేయలేదు జస్ట్ పుదీనా కొత్తిమీర అయితే యాడ్ చేసి కుక్ చేశాను అనమాట ఇక్కడైతే ఇక చికెన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది ఆయిల్ వేసింది తగినంత ఆయిల్లోని కొంచెం లైట్గా ఆనియన్స్ వేశారు పచ్చిమిర్చి వేశారు తర్వాత కొంచెం ఎక్కువ క్వాంటిటీలోని ఒక టూ త్రీ టూ టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆనియన్ పేస్ట్ అయితే వేసేసి బాగా ఫ్రై చేసుకున్నారనమాట ఆయిల్ పైకి తేలే వరకు ఇప్పుడు దానిలోని కొద్దిగా పై పసుపు వేసేసి మిక్స్ చేసుకున్నారనమాట ఇప్పుడు దానిలోని ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారు సో మనం అందరం ఎంతమంది ఉంటే అన్ని రకాలుగా వంటలు చేస్తాం కదా సో నేను ఒక రకంగా చేస్తాను ఆంటీ ఒక రకంగా చేస్తారు మీరు ఒక రకంగా చేస్తారు ఇంట్లో ఎంతమంది ఆర్డర్లు ఉంటే అన్ని రకాలుగా వస్తాయి వంటలు సో ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక చికెన్ అయితే వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట అది అంతా కూడా దానికి పట్టేలాగా కలుపుకొని ఇక మూత పెట్టేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి దీన్ని ఇక్కడైతే కంప్లీట్గా రైస్ అయితే కుక్ అయిపోయింది బగారా రైస్ ఫినిష్ అయిపోయింది అనమాట ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవడమే చికెన్ కొంచెం ఉడికిన తర్వాత దానిలోని టేస్ట్ సరిపడా కారం అయితే యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకున్నారు ఇప్పుడు దానిలోకి టమాటా వేస్తున్నారు అనమాట వేసేసి పైన దానిపైన ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని దాన్ని అసలు ఏం కదపకుండా అలానే మూత పెట్టేసేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసారనమాట సో అలా మూత పెట్టేసి కుక్ చేస్తే అదంతా కూడా మెత్తబడిపోయింది టమాటా అప్పుడు మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నారనమాట దాన్ని ఇప్పుడు కొంచెం దగ్గరికి వచ్చే వరకు కుక్ కావాలి ఇప్పుడు దాంట్లో చికెన్ మసాలా యాడ్ చేసేసారు వేసేసి బాగా కలుపుకున్నారనమాట ఫైనల్గా దానిలోకి కొత్తిమీర పుదీనా వేసేసి మిక్స్ చేసుకొని తర్వాత ధనియాల పొడి కూడా వేసేసి కొంచెం లైట్గా వాటర్ అయితే యాడ్ చేసేయారనమాట చికెన్ బాగా ఉడకాలి కదా సో దానికోసం అని చెప్పేసేసి ఇక బాగా మొత్తం కూడా కలిపేసారనమాట కలిపేసేసి ఇక దగ్గరకు వచ్చేవరకు కుక్ చేశారు మూత పెట్టేసేసి ఫైనల్గా మనకైతే ఇక్కడ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ ఉంచారనమాట ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంది కదా సో దానికోసమనే ఇక్కడ వచ్చేసి ఇక చేపలు అనమాట చేపలు కలుపుతున్నారు సో అన్నీ ఒకసారి వేయకుండా చేప ఒకటి వేస్తూ కలిపారు అనమాట ఫస్ట్ పసుపు వేసి కలిపారు తర్వాత ఆనియన్ పేస్ట్ వేసి కలిపారనమాట ఇప్పుడు దాంట్లోకి ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేస్తున్నారు తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా మిక్స్ చేశారనమాట టేస్ట్ సరిపడా కారం అయితే వేస్తున్నారు టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేశారనమాట ఎక్కువ కారం ఉంది మా కారం అయితే తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ వేసేసి బాగా మిక్స్ చేసుకొని తర్వాత ఇక దీంట్లోకి చింతపండు పులుసు అయితే వేశారనమాట వేసేసి బాగా కలుపుకొని ఇదంతా కూడా ఇక స్టవ్ మీద పెట్టేసేసి మూత పెట్టేసి ఇక ఇది తెరలే వరకు కుక్ చేశారు ఇది బాగా తెరులుతున్నప్పుడు దానిలోకి ధనియాల పొడి వేసాము తర్వాత పుదీనా కొత్తిమీర వేసేసి కుక్ చేసుకున్నాం అనమాట ఫైనల్లీ ఇక ఇక్కడైతే చేపల కూర రెడీ అయిపోయింది బాగా ముక్క తెరినప్పుడు దగ్గరకు వస్తుంది కదా సో ఆటోమేటిక్గా కుక్ అయిపోయినట్లే కాదు పిల్లలు మాత్రం బయట మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఫైనల్లీ మా రెసిపీస్ అన్నీ కూడా ఇక్కడికి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాయన్నమాట చికెను చేపలు బగారా రైస్ అండ్ రైతా అనమాట ఇప్పుడైతే లంచ్ స్టార్ట్ అయిపోయింది అందరికీ కూడా పైన కొంతమంది కింద కొంతమంది చిన్నపిల్లల కింద పెద్దవాళ్ళ పైన అనమాట కూర్చొని ఇక్కడైతే లంచ్ చేసేస్తున్నారు ఇక అందరం తిన్న తర్వాత మధ్యాహ్నం అయితే షాపింగ్కి వెళ్ళామన్నమాట సో ఇక్కడికి వచ్చామంటే చాలాసార్లు చూసారు ఇది మీరు లలిత జ్యువలరీ నా వీడియోస్లోని సో అక్కడికైతే వచ్చాము వచ్చాము షాపింగ్కి ఇయర్ రింగ్స్ తీసుకోవాలి అంటే ఆంటీ గాను చిన్నమ్మాయికి వచ్చామన్నమాట సో ఇక్కడ ఇయర్ రింగ్స్ అయితే చూస్తున్నారు బుట్టలు అనమాట ఎక్కువ బుట్టలకి ఇంపార్టెన్స్ ఇచ్చి వాటినే చూశారు చూడండి బాగున్నాయి కదా మోడల్స్ రకరకాల బుట్టలు అయితే ఉన్నాయి షాప్లో అయితే ఇవాళ చాలా తక్కువ క్రౌడే ఉంది చాలా అంటే చాలా తక్కువ మంది ఉన్నారు ఇవి చూసామన్నమాట చూడండి కొన్ని మోడల్స్ చూపిస్తాను పెట్టుకుంటున్నారు చూస్తున్నారు అనమాట ఏవి బాగుంటే అవి తీసుకోవచ్చు అని చెప్పేసి ఇవి కొన్ని మోడల్స్ బట్ కొంచెం ఇక్కడ కనిపించిన అయితే కొంచెం లైట్గా ఓల్డ్ మోడల్సే మనకి ఫ్రంట్లో ఉన్న అయితే బాక్సెస్లోని అవి హ్యాంగింగ్ టైప్స్ అనమాట హ్యాంగర్ టైప్ ఉంటుంది కదా సో చైన్ టైప్లో అవి అయితే మోడల్స్ బాగున్నాయి ఇక మొత్తం చూసేసి ఫైనల్గా అయితే షాపింగ్ అయితే చేసేసి ఇక ఇంటి దగ్గరకైతే వచ్చేసాము ఇంటి దగ్గర నియర్లీ జ్యూస్ పాయింట్ ఉంటే అక్కడైతే కూర్చొని జ్యూసెస్ తీసుకున్నాం అనమాట అందరము అందరం పైనాపిల్ షెనోకి మాత్రం మ్యాంగో అనమాట ఇక కొన్ని ఇంటికి కూడా పార్సిల్ చేపించి తీసుకొచ్చాము ఇంట్లో ఉన్నారు కదా వీళ్ళు మేము మేము నలుగురు మీద షాపింగ్కి వెళ్ళాము అందరు ఇంట్లోనే ఉన్నారు వీళ్ళందరి కోసం తీసుకొచ్చామనమాట ఫైనల్లీ మేము తీసుకున్న గోల్డ్ ఇయర్ రింగ్స్ ఇవే అనమాట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి